సాక్షులకి ఎవరైతే సాక్షులు ఉన్నారో, సాక్షులుగా రాబోతారో వాళ్ళందరికీ కూడా రిస్క్ ఉంది. కాబట్టి ఈ ఎవరైతే మరి A1, A2, A3లుగా ఉన్నారో మరి డెఫినెట్గా వాళ్ళని అరెస్ట్ చేయాలి. అరెస్ట్ చేసి మరి విచారించాలి. ఇనిషియల్ ఇన్వెస్టిగేషన్ కంప్లీట్ అయ్యేదాకా వాళ్ళని ఓపెన్గా తిరగనివ్వకూడదు. ఇది ఒక చాలా దారుణమైన దుర్ఘటన. ఒక మెంబర్ ఆఫ్ పార్లమెంట్ని తీసుకెళ్ళి ఆ విధంగా చంపే ప్రయత్నం చేయటం అనేది చాలా దారుణమైన సంఘటన. మళ్ళీ ఎవరు ఇటువంటి తప్పు చేయాలి అన్న ఆలోచన కూడా రాకుండా మరి గట్టిగా దీని మీద ఇన్వెస్టిగేషన్ జరిపించాలి అని చెప్పి నేను డీజీపీ గారిని కోరుకుంటున్నాను, అలాగే హోంమంత్రి గారిని కూడా కోరుకుంటున్నాను. టేక్ టఫ్ యాక్షన్. ఎవరిని వదలొద్దు. 307 కేసు ఇది, కస్టడీలోకి తీసుకోండి, విచారించండి, సాక్షులందరినీ ప్రొటెక్షన్ ఇవ్వండి. ఎందుకంటే సాక్షులకి రిస్క్ ఉంటుంది. వీళ్ళు ఏదేదో మేనేజ్ చేస్తారు, ఏదో ట్వీట్లు వేయాలని ఏమేయాలని చూసుకున్నా దానికి శాంక్టిటీ లేదు. అది నేను క్లారిఫై చేసే ఎవరైనా అనుమానం ఉంటే. సో ఎవరైతే డాక్టర్స్ ఉన్నారో ఆ డాక్టర్ల మీద ప్రెషర్ పెట్టకుండా యు కీప్ ఏ వాచ్. ఐ అర్జ్ గుంటూరు పోలీస్ యు కీప్ ఏ వాచ్ ఆన్ ద డాక్టర్స్ హెడ్ ఆఫ్ ద 21లో హెడ్ ఆఫ్ ద డిపార్ట్మెంట్లు ఎవరున్నారో వాళ్ళ మీద ఎవరో ఎటువంటి ప్రెషర్ పెట్టకుండా చూసుకోవాల్సిన బాధ్యత కూడా పోలీస్ మీద ఉంది. వాళ్ళకి ఈ ఐడియా ఆల్రెడీ ఉండే ఉండొచ్చు కూడా. సో ఆ సాక్షుల్ని ప్రొటెక్ట్ చేస్తే మిలిటరీ హాస్పిటల్ రిపోర్ట్లు క్లియర్గా ఉన్నాయి. అది ఒక హైకోర్టు జడ్జి గారి సమక్షం, ఇప్పుడు హైకోర్టు జడ్జి గారు ఆయన ఆయన సమక్షంలోనే జరిగింది. మ్యాజిస్ట్రేట్ గారు చూశారు. ప్రభావతి సునీల్ కుమార్ ఏమీ లేదని అన్నంత మాత్రాన అన్ని రికార్డులు క్లియర్గా ఉంది. జడ్జి గారి అబ్జర్వేషన్ కూడా క్లియర్గా ఉంది. అవసరమైతే ఆ మేజిస్ట్రేట్ని కూడా సాక్షిగా పిలుస్తాం. ఆవిడేం అబ్జర్వ్ చేశారో కూడా తెలుసుకుంటాం, అన్నీ తెలుసుకుంటాం. అమ్మ సుధా సునీల్ అతిగా ఆవేశపడి మరి అడ్డుగోలుగా దొరికేయకండి. దొరికేశారు ఎలాగో, బట్ మీ అతి బాగుడు వలన ఇంకొన్ని ప్రమాదాలు ఇంకొంచెం తొందరగా ముంచుకొస్తాయి. సరే, మీరు ఎంత అతిగా మాట్లాడితే మాకు అంత మంచిది. అంత తొందరగా ఈ కేసు కూడా క్లోజ్ అయ్యే అవకాశం ఉంది. కేవలం సాక్షి చెడ్డ రాతల గురించి క్లారిఫికేషన్ ఇవ్వటం కోసం నేను ఈ ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. తప్పకుండా ఈ కేసు త్వరితగతిన విచారణ జరగాలని, మళ్ళీ రాష్ట్రంలో ఇటువంటి అన్యాయాలు ఎవరికి జరగకుండా చూసుకుంటారని, మరి దీన్ని ఒక కులాల సమస్యగా మార్చే ప్రయత్నం కూడా మరి సీనియర్ ఐపీఎస్ ఆఫీసర్ సునీల్ కుమార్ గారు ప్రయత్నాలు చేస్తున్నట్టుగా నిన్న కొన్ని ట్వీట్ల ద్వారా అర్థమైంది. ఎక్కడ దళితులకు అన్యాయం జరిగినా ఆయన అక్కడ ఉంటాడంట. మరి ఇక్కడ ఈ ట్వీట్ ఎవరికి జరిగిందమ్మా? బహుశా మీకు అన్యాయం జరిగిందని మీరు భావిస్తున్నారా? మీకోసం మీరు అక్కడ ఉంటారా? సరే ఉండండి, మీకోసం మీరే ఉండండి. ఇప్పుడు 124A ఇప్పుడు లేదు కానీ మరి అలాగా మీ మీద కేసు పెడితే మీరు ఒక వర్గాన్ని రెచ్చగొట్టే తుంటరి ప్రయత్నం చేస్తున్నందుకు డెఫినెట్గా మీరు ఏ వర్గాన్ని అడ్డంగా పెట్టుకోవాలనుకుంటున్నారో వాళ్ళే రియలైజ్ అవుతారు మీరు ఎంత కుసంస్కారో. సుధాకర్ గారిని మరి దారుణంగా నిర్బంధించి రోడ్ల మీద చేతులు కట్టి కొట్టినప్పుడు ఏమైపోయాడు ఈ సునీల్ కుమార్? ఎవరి నోట్లోనో మూత్రం పోశారు అక్కడ ఒక దళితుడి నోట్లో. అప్పుడు ఏమైపోయాడు ఈ సునీల్ కుమార్? హెల్మెట్ లేదని కొట్టి చంపేశారు ఒక దళితుడిని. ఏమైపోయాడు ఈ సునీల్ కుమార్? అప్పుడు ఏమైపోయాడు ఈ సునీల్ కుమార్ అని సోషల్ మీడియా ఘోషిస్తోంది. ఇవాళ TV5 ఉదయం మూర్తిగారి డిబేట్లో కూడా ఆ విషయాన్నే మూర్తి గారు కూడా ప్రస్తావించడం జరిగింది. సో పీపుల్ ఆర్ వాచింగ్ మై డియర్ సునీల్ కుమార్, పీపుల్ ఆర్ వాచింగ్. ఐ థింక్ యువర్ గేమ్ హ్యాస్ కమ్ టు అన్ ఎండ్. సో లెట్ అస్ సీ
తప్పకుండా నిందితుల్ని అరెస్ట్ చేయాలి, కస్టడీలో విచారించి తెలుసుకోవాలి. నేను కూడా నా దగ్గర ఉన్న ఇన్ఫర్మేషన్ అంతా త్వరలో ఐఓ గారిని కలుసుకొని ఇన్ఫర్మేషన్ అంతా కూడా ఇస్తాను.